అమిగోస్, ఎప్పుడైనా యాపిల్ సింబల్ ఎందుకు హాఫ్ ఈటన్ ఉంటుందని ఆలోచించారా? ఎందుకంటే యాపిల్ వాళ్ళు దాన్ని యాపిలే అనుకోవాలి, ఏ ఆరెంజ్ లెమనో అని అనుకోకూడదు అని పెట్టారంట. ఈ వీడియోలో మీకు యాపిల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ ఇక్కడ అండ్ ఇండియాలో ఎలా ఉంటాయి అండ్ వాటి కంపారిజన్ అండ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చి యాపిల్ ప్రొడక్ట్స్ ఎందుకు కొనాలనుకుంటున్నారు, ఇక్కడ వాటి డీల్స్ ఏంటి అని మీకు చూపిస్తాను. ఓకేనా? యుఎస్ వచ్చాక మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఒక ఐఫోన్ పంపించవచ్చు కదా మామా అని అడిగినప్పుడు మనం ఇరిటేట్ అవుతాం, కానీ మనం ఇండియాలో ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. ఎవరన్నా యుఎస్ నుంచి వస్తుంటే ఒక ఫోన్ తీసుకొని రావచ్చు కదా అని చాలాసార్లు అనిపించేది కదా మనకు కూడా. అసలు నిజంగానే యాపిల్ ప్రొడక్ట్స్ అంత తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయా? ఒకవేళ దొరికినా కూడా ఇండియన్ ప్రైజెస్కి అంత వేరియేషన్ ఉంటుందా అని మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇక్కడికి వచ్చాక చాలామంది స్టూడెంట్స్ యాపిల్ ప్రొడక్ట్స్ని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా మనం ఇండియా నుంచి తెచ్చిన ఫోన్స్ చాలా వరకు ఇక్కడ పనిచేయవు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ సపోర్ట్ ఉండదు అండ్ మన ఫోన్స్ చాలా వరకు ఓల్డ్ మొబైల్స్ అయి ఉంటాయి. కంపల్సరీగా ఫోన్ కొనాలి కాబట్టి అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చే ప్రైజెస్కే ఐఫోన్ కూడా వస్తుంది. సో ఆబ్వియస్గా ఐఫోనే ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్ అంతా. ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉన్నా కూడా లక్షల లక్షలే కదా ఐఫోన్ అంటే. అలా అని ఒకేసారి పెట్టి కొనేస్తారా అంటే కాదు. స్కీమ్స్ ఉంటాయి. ప్రతి నెట్వర్క్ కంపెనీ వాళ్ళు ఐఫోన్కి చాలా మంచి డీల్స్ ఇస్తారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఫోన్ SE 3 కొని నెట్వర్క్ తీసుకుంటే నేను $20 పర్ మంత్ పే చేస్తే, మా ఫ్రెండ్ ఐఫోన్ 14 ప్రోకి స్కీమ్ కట్టుకుంటూ $60 పే చేస్తుంది అనమాట. సో ఆ కొంచెం డిఫరెన్స్తో మనకి లేటెస్ట్ మొబైల్ వస్తుంది కదా, అలా చూస్తారు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్. నేను ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే ఐఫోన్ 14 ప్రో తీసుకోవాలంటే ఏవేమి ఫోన్స్తో ట్రేడింగ్ చేయొచ్చు అని చూపిస్తున్నాను. ట్రేడింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఒక ఐఫోన్ ఉంటే కొత్త మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మన దగ్గర ఉన్న ఐఫోన్ ఇచ్చి కొంచెం మనీ పే చేస్తే వాళ్ళు కొత్త మొబైల్ ఇస్తారనమాట. మోస్ట్లీ యాపిల్ స్టోర్లో లేటెస్ట్ మొబైల్సే ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి అండ్ కస్టమర్స్ కూడా వాటిని చూడడానికే ఎక్కువ వస్తారనమాట అపాయింట్మెంట్స్ తీసుకొని. మరి నేను మీకు ఇక్కడ అవే చూపిస్తున్నాను. ఇక్కడ నేను మీకు యాపిల్ వాచెస్ చూపిస్తున్నాను. వాచెస్లో GPS అండ్ సెల్యులార్ అని మోడల్స్ ఉంటాయి అండ్ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సిన కలర్ అండ్ మోడల్ని. యాపిల్ వాళ్ళు ప్రైస్ మ్యాచ్ అనే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. అదేంటంటే మనం దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద స్టోర్ లైక్ బెస్ట్ బై ఇట్లాంటి వాటికి వెళ్ళి అక్కడ యాపిల్ ప్రొడక్ట్స్ తక్కువలో దొరికితే మనం యాపిల్ స్టోర్కి వచ్చి ఆ ప్రైజెస్ చూపిస్తే చాలాసార్లు మనకు ఆ ప్రైస్ మ్యాచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ దాన్ని యూస్ చేసుకుంటారు అండ్ వాళ్ళకు వచ్చే స్టూడెంట్ డిస్కౌంట్స్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్కి. వాచెస్ అన్నీ చూశారు కదా, మీరైతే ఏ వాచ్ ప్రిఫర్ చేస్తారు అని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ల్యాప్టాప్స్ విషయానికి వస్తే మనం ఏ మ్యాక్బుక్ కొన్నా కూడా స్టూడెంట్ డిస్కౌంట్ కింద మనకి $150 యాపిల్ కార్డ్ వస్తుంది. అది మనం వేరే ఏదైనా యాపిల్ ప్రొడక్ట్స్ వాడాలంటే ఆర్ కొనాలంటే అక్కడ యూజ్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ స్టూడెంట్ డిస్కౌంట్స్ వచ్చేసి ఆగస్ట్ నుంచి అక్టోబర్ ఎండింగ్ దాకా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఏ స్టేట్ తీసుకున్నా కూడా. స్టూడెంట్ డిస్కౌంట్స్ మనకి ఓన్లీ ల్యాప్టాప్స్ మీదనే కాదు
ఐప్యాడ్స్, ఎయిర్పాడ్స్ ఇట్లాంటి వాటి మీద కూడా ఉంటాయి. సో మనం వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ప్రైజెస్ అన్నీ డిస్ప్లే చేస్తున్నాను కదా, ఒకసారి క్లియర్గా చూడండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎయిర్పాడ్స్ మీద పెట్టే ప్రతి పెన్ని చాలా వర్త్ ఇట్, ఎందుకంటే దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ వాయిస్ క్లారిటీ కానీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం ఆడుతూ పాడుతూ ఎప్పుడన్నా ఎయిర్పాడ్స్ పడేసినా కూడా మనం ఫోన్లో ఫైండ్ మై డివైస్లో చూసుకుంటే ఎక్కడుంది అని తెలిసిపోతాయి అన్నమాట. అందరూ యాపిల్ ప్రొడక్ట్స్ అంటున్నారు కదా అని మీ బడ్జెట్ చూసుకోకుండా కొనేయకండి, బడ్జెట్ ఇంపార్టెంట్ బిగులు. నా పర్సనల్ ఒపీనియన్ అబౌట్ ఐఫోన్స్ వచ్చేసి ఇండియాలో నెట్వర్క్ ప్రైజెస్ తక్కువ, యాపిల్ ప్రొడక్ట్ ప్రైజెస్ ఎక్కువ. ఇక్కడ నెట్వర్క్ ప్రైజెస్ ఎక్కువ, యాపిల్ ప్రొడక్ట్ ప్రైజెస్ తక్కువ. సో ఏరా అయితే ఏంటి తలకాయ బద్దలు కొట్టుకోవడానికి, అలా అనిపిస్తుంది అన్నమాట నాకు. కానీ మీ ఒపీనియన్ ఏంటి, అసలు మీరైతే యుఎస్లో కొంటారా ఇండియాలో కొంటారా, కొంటే ఏం ప్రొడక్ట్స్ కొంటారో నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.